ग्राम ग्रामा भारतीय जनता पार्टी बलोपेतम चेयडंलो भागंगाने जेंडा पट्टिकनु निर्वहिस्तुन्नामनि राजदसिरि जिल्ला बीजेपी अध्यक्षुडु प्रताप रामकृष्ण पेर्कोन्नारु। मुस्ताबाद मंडलंलोनि वेंकटरावुपल्ली ग्रामंलो జెండా ఎగురవేసే కార్యక్రమాన్ని చేపట్టిన అనంతరం ప్రతాప రామకృష్ణ మాట్లాడుతూ రానున్న అసెంబ్లీ ఎన్నికలలో పార్టీని పూర్తిగా బలోపేతం చేసి గెలుపు దిశగా ప్రతి కార్యకర్త నేతలు కృషి చేయాలని పిలుపునిచ్చారు। ముస్తాబాద్ మండలం వెంకటరావుపల్లి గ్రామంలో భారతీయ జనతా పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో జరిగిన పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా బీజేపీ అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ హాజరయ్యారు। గ్రామ గ్రామాన భాజపాను బలోపేతం చేయడంలో భాగంగానే జెండా పండుగను రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు నిర్వహిస్తున్నామని పార్టీని బలోపేతం చేయడంతో పాటు రానున్న రోజుల్లో గెలుపు దిశగా ప్రతి కార్యకర్త కృషి చేయాలని సందర్భంగా పిలుపునిచ్చారు। కార్యక్రమంలో మండల బీజేపీ అధ్యక్షులు కస్తూరి కార్తీక్ రెడ్డి, అసెంబ్లీ జనరల్ మల్లారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి రేగుల మల్లికార్జున్, పార్లమెంట్ గోకర్ణుడు ఆడపు రవితో పాటు మేసా సంజీవ్, శీలం రాజు, మల్లారపు సంతోష్, మేరు హనుమంతు గౌడ్, అంజగౌడ్, బాల్రెడ్డి, వెంకటరావుపల్లి గ్రామశాఖ బీజేపీ అధ్యక్షులు శేఖర్, రమేష్, పరశురాములు తదితరులు ఉన్నారు। ఒక సామాన్య ప్రజలు ఒక సిరిసిల్ల శాసనసభని కలుద్దామంటే అలాంటి ఛాన్స్ లేదు। ఒక కలవాలంటే మధ్యలో ఒక ముగ్గురు నలుగురిని రాయబార నడిపించుడు। ఏదైతే సిరిసిల్ల గ్రామంలో ఇంతవరకు ఒక డబుల్ బెడ్రూమ్ నిర్మించలే, ముస్తాబాద్ మండలంలో ఇంతవరకు ఒక డబుల్ బెడ్రూమ్ నిర్మించలేరు। అలాగే ఇంకా చాలా కార్యక్రమాలు, ఒక పెన్షన్ కానీ రేషన్ కార్డు కానీ ఇంకా అలాంటి చాలా నిర్మించలే, అలా మీరు చెప్పిన మాటలను చేయలేకపోతున్నందున యువత ఇప్పుడంతా మా వైపు చూస్తున్నది, ఒక హిందుత్వం వైపు చూస్తున్నది। అందుకు ఈరోజు వెంకటరావుపల్లి గ్రామమే ఆదర్శం। ఇక్కడ స్వచ్ఛందంగా ఒక 50 మంది పిల్లలు మొన్న మా పార్టీలో జాయిన్ అయ్యారు, ఈరోజు గద్దె నిర్మించుకురు, ఈరోజు జెండా ఆవిష్కరణ చేసినాం। మరి యువత ఆకర్షిత అవడమే ప్రధాన కారణం। అయితే దురదృష్టం ఈ నియోజకవర్గం సిరిసిల్ల అసెంబ్లీలో ఒక తుగ్లక్ పాలన, నియంతృత పాలన నడుస్తూ ఉన్నారు। భారతీయ జనతా పార్టీ పనిచేసే కార్యకర్తను అరెస్ట్ చేస్తూ ఉన్నారు, పిల్లగాలు పార్టీలో జాయిన్ అయితే తల్లిదండ్రులు బేరిస్తూ ఉన్నారు। మరి నియంతృత పోకడంతో 75 సంవత్సరాల కాంగ్రెస్ ఏ రకంగా కనుమరుగైపోయిందో టీఆర్ఎస్ పార్టీ కూడా కనుమరుగా కదపడు। తెలంగాణ ప్రాంతవాదంతో, తెలంగాణ నినాదంతో, తెలంగాణ సెంటిమెంట్తో అధికారంలో వచ్చిన పార్టీ ఏదైతే ఉన్నదో తెలంగాణ రాష్ట్ర సమితి బీఆర్ఎస్, ఇప్పుడు మళ్ళీ దక్షిణాది అని చెప్తా ఉన్నది మనం। నేను చూస్తే మన ముఖ్య మన మంత్రి గారు చెప్తా ఉన్నారు, కేటీ గారు దక్షిణాది అంట పాపులేషన్ రేషియో ఏదైతే తీసుకుంటున్నామో పునర్విభజన పార్లమెంటుది దాన్ని తప్పుపడతా ఉన్నారు। ఈ దేశంలో మనసులో అడుగుతూ ఉన్నాం, తెలంగాణ ఉద్యమ స్వరూపంలో ఎన్ని నియోజక ఈ నియోజకవర్గం ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ మంత్రి గారు ఎన్నిసార్లు తిరిగి ఎక్కడో అమెరికాలో వ్యక్తిని పట్టుకొచ్చిన పట్టం చెప్తే సామాన్య ప్రజలకు అందుబాటులో లేకుండా సామాన్య ప్రజలు బతుకులు అలకలం చేస్తూ ఉన్నారు।